నమస్తే వెల్కమ్ టు స్వీట్ న్యూస్ నాడు తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గ టీడీపీ నేత శేషగిరిరావుపై హత్యాయత్నం కలకలం రేపిన విషయం తెలిసిందే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని ఫోటోలు విడుదల చేశారు నిందితుని ఫోటోలను పలు పలు స్టేషన్లకు పంపించారు నిందితుని ఆచూకీ చెబితే ఇరవై పేల రూపాయల రివార్డు కూడా ఇస్తామని కాకినాడ పోలీసులు ప్రకటించారు తమ్మురంబి మాసిఫాబాద్ జిల్లాలో పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పులిని చూస్తే అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు కేసులైతే సమాచారం ఇచ్చిన వారిపై ఎటువంటి కేసులు ఉండవంటూ కాగజ్ నగర్ మండలంలో పులి జాడ కోసం కొనసాగుతున్న గాలింపు చర్యల్లో పర్యవేక్షిస్తున్న జిల్లా అటవీ శాఖ అధికారి దినేష్ కుమార్ కాగజ్ నగర్ డివిజన్ అధికారి విజయ్ కుమార్ పాదముద్రల ఆధారంగా పులి పెద్దవాగు తీర ప్రాంతం వైపు పయనించినట్లు నిర్ధారణ చేశారు పరిసర ప్రాంతాలైన శివాపూర్ బారేగూడ గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ చాటింపు వేయించారు ఎల్కేజీ నుండి పీజీ వరకు విద్యా వ్యవస్థను పూర్తిగా అటకెక్కించిన కేంద్ర ప్రభుత్వంపై పోరుకు సిద్దం కావాలి అంటూ కడప జిల్లా బద్వేల్ ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు బద్వేల్ సిపిఐ జేవి భవన్ నందు ఏర్పాటు చేసిన ఏఐఎస్ఎఫ్ పట్టణ సమితి కౌన్సిల్ సమావేశంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పవన్ వలరాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యతిరేక విధానాలకు అనుగుణంగా వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మరో పదమూడు వందల డెబ్బై మూడు కిలోమీటర్ల విస్తీర్ణం పెంచి రెండు పేల ఆరు వందల పది కిలోమీటర్లకు కూడా అధీనంలో తెచ్చారని కూడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి తెలియజేశారు ఇప్పటివరకు ఐదు పురపాలక సంఘాలు ఉండేవని మరో రెండు పురపాలక సంఘాలు కలిపారని అన్నారు ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలియజేశారు ఇందులో అపోహలకు ఆస్కారం లేదని ప్రజలు నేరుగా సందేహ నివృత్తి చేసుకోవచ్చని దీప్తి ఈ సందర్భంగా తెలియజేశారు పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న అవకతవకలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎన్టీఆర్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కోమలి పద్మ అన్నారు విజయవాడ సింగ్ నగర్ ఇండియన్ పెట్రోల్ బంకును ఆమె తనిఖీ చేశారు ఫిల్లింగ్ స్టేషన్ యజమానులు ఎవరైనా అవకతవకలకు పాల్పడితే తమకు ఫిర్యాదు చేయాలని చెప్పారు నిబంధనలకు విరుద్దంగా నడుపుతున్న పలు పెట్రోల్ బంకులను సీజ్ చేసినట్లు ఎస్ కోమలి తెలిపారు గత నాలుగు రోజులుగా గోదావరి పరిరక్షణ త్రాగునీరు సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి నాలుగో రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా స్థానిక ఎంపీ మార్గాణి భరత్ దీక్ష అశిబిరానికి వచ్చి మద్దతు ప్రకటించి మాట్లాడారు కార్యక్రమంలో రాజమహేంద్రి కాలేజీ విద్యార్థులు ర్యాలీగా వచ్చి మద్దతు ప్రకటించి సబ్ కలెక్టర్ ఆఫీసులో వినతిపత్రం అందజేశారు మెదక్ జిల్లా కొల్చారం మండలం రాంపూర్ గ్రామంలో పోడు భూముల సమస్యపై అధికారులు గ్రామ సభ నిర్వహించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు పోడు భూములను క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించిన ఫారెస్ట్ రెవెన్యూ అధికారులు నేడు అర్హుల జాబితా కోసం గ్రామ సభను ఏర్పాటు చేశారు సమాపేశానికి గ్రామ సర్పంచ్ రామిరెడ్డి బీట్ ఆఫీసర్ శిరీష ఎంపీడీఓ ప్రవీణ్ ఆర్ఏ శ్రీహరి హాజరయ్యారు ఎన్నడూ లేని విధంగా ప్రజల నుండి విశేష స్పందన లభించింది చంద్రబాబు రోడ్ షోలకు సమావేశాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు అడుగడుగునా ఆయనకు మహిళలు యువకులు నీరాజనాలు పలికారు దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది గ్రామ సమీపంలో కంకర మిషన్ లో బ్లాస్టింగ్ చేయడంతో పంట పొలాల్లోకి రాళ్లు పడి తమ పంట తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మెదక్ జిల్లా మాసాపేట మండలం రామాంతపూర్ గ్రామ శివారులో పెళ్లుళ్లు జరపడంతో పంట పొలాల్లోకి రాళ్లు ఎగిరి పడుతున్నాయని దీంతో రైతులు శుక్రవారం నాడు ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా రైతు వర్ధంతి రాములు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా తాము వ్యవసాయం చేసుకుంటున్నామని ఈ కంకర మిషన్ వల్ల తమ పంట పూర్తిగా నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు విజయనగర జిల్లా ఎస్పీ శ్రీహరిబాబు కన్నడ హీరో శివరాజు రాజకుమార్ నటించిన టగరు సినిమా పాటకు మైదానంలో స్టెప్స్ వేయడంతో మైదానం మారుమ్రోగింది జిల్లా క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన పోలీస్ వార్షిక క్రీడా కూటమిని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం విధుల్లో ఉన్న పోలీసులకు ప్రతి ఏటా క్రీడా పోటీలు నిర్వహించడం వలన వారికి ఉల్లాసంతో మానసిక ఒత్తిళ్ల నుంచి దూరం అవుతుందని అన్నారు క్రికెట్ షార్ట్పుట్ కబడ్డీ పరుగు పందాలతో పాటు తదితర పోటీలను పోలీస్ సిబ్బందులకు రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మహబూబ్నగర్ జిల్లా భూత్పూరు మండలం అన్నసాగర్ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు బండన్న శేఖర్ రెడ్డి మల్లేష్ దాసరి రాజశేఖర్ కృష్ణతో పాటు కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు చెందిన రెండు వందల మంది కార్యకర్తలు ఎమ్మెల్యే ఆల పెంకటేశ్వరరెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి ఎమ్మెల్యే పెంకటేశ్వర్రెడ్డి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానం తెలియజేశారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో మాజీ మంత్రి జోపల్లి కృష్ణారావు మీడియా సమాపేశం నిర్వహించారు కొల్లాపూర్ ఎమ్మెల్యే అభివృద్ది కోసమే పార్టీ మారిన అని స్థానిక ఎమ్మెల్యే చెబుతున్నారని గతంలో మంత్రిగా నేను మంజూరు చేసిన పనులు టెండర్ అయినా కూడా పనులు ఎందుకు పూర్తి చేయలేదని అన్నారు కొన్ని పనులు క్యాన్సల్ కావడం కూడా అయ్యాయని పేర్కొన్నారు అధికారమే మాది అని చెప్పుకుంటున్న స్థానిక ఎమ్మెల్యే ఈ పనులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ద్వితీయ మహాసభలు విజయవంతం చేయాలని మెదక్ జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యకుడు వికాస్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వికాస్ మాట్లాడుతూ హైదరాబాద్ లోని స్థానిక ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి ఆర్టీసీ కళాభవన్ వరకు జర్నలిస్టుల మహాప్రదర్శన ఉంటుందని అన్నారు జర్నలిస్టుల సంక్షేమం కోసం మొదటి నుంచి పనిచేస్తున్న యూనియన్ టీడబ్ల్యూజేఎఫ్ అని ఆయన తెలియజేశారు